ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా రికార్డులు బద్దలు కొడుతూ ఉంటారు. నైసాం సీడెడ్ ఆంధ్ర తెలంగాణ ఇలా ఎన్ని చెప్పినా ఒక్కొక్క ఏరియాలో టాప్ సినిమాలు కొన్ని ఉంటాయి. అలా నెల్లూరు ఏరియాలో ఆల్ టైమ్ టాప్ 10 సినిమాలు ఏమిటో తెలుసుకుందాం. బాహుబలి 2 కోట్ల, బాహుబలి 2 8.7 కోట్లతో టాప్లో ఉంది. అలా మొదటి నుంచి వచ్చినటువంటి సినిమాలను పోలిస్తే అల వైకుంఠపురంలో 4.5 కోట్లకు పైగా, సాహో 4.45 కోట్లు, బాహుబలి 1 4.34 కోట్లు, సైరా నరసింహారెడ్డి 4.34 కోట్లు, సరిలేరు నీకెవ్వరు 4.7 కోట్లు, ఖైదీ నంబర్ 150 3.57 కోట్లు, రంగస్థలం 3.56 కోట్లు, మగధీరా 3.30 కోట్లు, వినయ విదయరామ 2.90 కోట్లు, మహర్షి 2.79 కోట్లు, అరవింద సమేత 2.79 కోట్లు, సరైనోడు 2.47 కోట్లు, భరతన్ని నేను 2.76 కోట్లు, అత్తారింటికి దారేది 2.72 కోట్లు, జైలవకుశ 2.70 కోట్లు, డీజే 2.40 కోట్లు, జనతా గ్యారేజ్ 2.37 కోట్లు, శ్రీమంతుడు 2.19 కోట్లు, F2 2.10 కోట్లు, చివరిగా కాటం రాయుడు 2.8 కోట్లు. సో నెల్లూరు ఏరియాలో అత్యధికంగా షేర్ని వసూలు చేసినటువంటి సినిమాలు ఇవే. సో ఇప్పటి వరకు నెల్లూరులో వచ్చిన సినిమాలు మీరు గమనించినట్లయితే మాస్ ఓరియంటెడ్ పల్స్తో ఉన్న సినిమాలు అక్కడ బాగా రాణిస్తాయని చాలా ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా టాప్ 10 సినిమాల్లో తీసుకుంటే బాహుబలి అల వైకుంఠపురంలో, సాహో, బాహుబలి 1, సైరా నరసింహారెడ్డి, సరిలేరు నీకెవ్వరు, ఖైదీ నంబర్ 150, రంగస్థలం, మగధీర, వినయ విధేరామ ఇలా వరుసగా తీసుకుంటే చిరంజీవి సినిమాకి ఫ్యామిలీకి సంబంధించినవే ఎక్కువగా ఇందులో ఉన్నాయి. రాక్చరణ్కి సంబంధించి 3 సినిమాలు నెల్లూరు ఏరియాలో బ్లాక్ బస్టర్ హిట్లయ్యి అధిక షేర్ని వసూలు చేశాయి. అలాగే సైరా నరసింహారెడ్డి అల వైకుంఠపురంలో, ఇక ఖైదీ నంబర్ 150, దీన్ని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీకి అక్కడ బాగా ఫ్యాన్ బేస్ ఉన్నట్టు అర్థమవుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.